టేస్టీ తేజ మంచి కామెడీ టైమింగ్ ఉన్న పర్సన్ యూట్యూబ్లో తన ఫుడ్ వీడియోల ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి ఎంట్రీ ఇచ్చాడు మరి ఈ తేజ ఎవరు ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం టేస్టీ తేజ జూన్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగున తెనాల్లో జన్మించాడు తన చదువు అంతా తెనాల్లోనే పూర్తయింది ఎంటెక్ వరకు చదువుకున్నాడు తేజ చిన్నతనం నుంచి చాలా సరదాగా ఉండే మనస్తత్వం నలుగురి మధ్యలో ఉన్నాడంటే పంచ్లు కామెడీ ఉండాల్సిందే చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్ వచ్చేశాడు సినిమాలు నటన అంటే చాలా ఇష్టం అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ముందు చేరాడు ఇలా కొంతకాలం ఉద్యోగం చేసుకున్న తర్వాత జబర్దస్త్లో అవకాశం వచ్చింది అప్పుడు అభి టీంలో ఓ మెంబర్గా చేరాడు వారితో పలు స్కిట్లు చేశాడు ఇక్కడి నుంచి జబర్దస్త్ తేజ్ అనే పేరు వచ్చింది అతనికి అయితే అవకాశాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు నువ్వు ఉద్యోగం మానకుండా ఓ పక్క ఉద్యోగం మరో పక్క జబర్దస్త్ చేసుకొని అభి సలహా ఇవ్వడంతో ఉద్యోగం కంటిన్యూ చేస్తూ జబర్దస్త్ కూడా చేశాడు కొన్ని సంవత్సరాలు జబర్దస్త్లో అభి రాము నవీన్ తనకెంతో సపోర్ట్ చేశారని చెబుతూ ఉంటారు తేజ అయితే ఇంకా ఏదైనా వెరైటీగా ప్రయత్నం చేయాలని సరదాగా ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అందులో ఫుడ్ వీడియోలు పెట్టడం తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ తింటూ సరదాగా కబుర్లు చెప్పుకున్న వీడియోలు ఇవన్నీ కూడా అందులో అప్లోడ్ చేసేవాడు మొత్తానికి ఇవి జనాలకి బాగా రీచ్ అయ్యేవి తనకు బాగా తెలిసినటువంటి జబర్దస్త్ నటులని హోటల్కి తీసుకువెళ్ళి సరదాగా ఫుడ్ తింటూ మాట్లాడుకోవడం జోక్స్ వేసుకోవడం ఇలాంటి వీడియోలు కూడా వరుసగా అప్లోడ్ చేస్తూ వచ్చాడు ఇవన్నీ ప్రజలకు బాగా నచ్చాయి తక్కువ సమయంలోనే మంచి పేరు గుర్తింపు వచ్చింది చివరికి జబర్దస్త్ తేజ కాస్త టేస్టీ తేజ అయిపోయాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి పరిచయం అయ్యాడు ఒకరోజు సుదర్శన్ తో చేసిన వీడియో పెను వైరల్ అయింది ఇలా వీడియోలు జనానికి బాగా నచ్చడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ పిఆర్లు కూడా టేస్టీ తేజాను కాంటాక్ట్ అయ్యారు సినిమా ప్రమోషన్స్ చేయమని కోరడంతో ఇలా సినిమా నటులు దర్శకులు అందరితో ప్రమోషన్స్ చేస్తూ మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు తేజ తమిళ తెలుగు మలయాళ కన్నడ భాషల నుంచి వచ్చిన సుమారు నూట యాభైకు పైగా చిత్రాలను తేజ తన యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేశాడు వాళ్ళందరితో కూడా ఫుడ్ వీడియోలు చేస్తూ సరదాగా మాట్లాడుతూ సినిమా గురించి మాట్లాడడం అతని స్టైల్ బేసిక్గా ఫుడ్ యూట్యూబర్ అయిన టేస్టీ తేజ ఎక్కువ సినిమాలు చేసిన ఏకైక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా నేషనల్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు పైగా అతని కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది అందుకే సినిమా వాళ్ళు కూడా అతన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఓ పక్క తన ఫుడ్ ఛానల్లో వరుస వీడియోలు ప్రమోషన్స్ చేస్తూనే సినిమాలో నటుడుగా కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తున్నాడు ఫుల్ ఫామ్ లో ఉన్న తేజకు తాజాగా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అందులోకి ఎంట్రీ ఇచ్చాడు మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో లో ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ ఏ విధంగా తన ఆటతో మనల్ని అలరిస్తాడో చూడాలి